హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనందరం కలిసి మన దేవుని వాక్యములోని మాటను విందాం రండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనములయ్యా ఈ రోజుల్లో మా జీవితాలను మేము మరల మరల పరిశీలించుకొని కరోనా వైరస్ విషయమై ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో అలాగే మా హృదయ శుద్ధి విషయమై మా ఆధ్యాత్మిక జీవిత విషయమై జాగ్రత్తగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఎలా ఉన్నారండి బాగున్నారా అవును మరి మనలో చాలామందిమి బాగున్నాం ఆరోగ్యంగా ఉన్నాం సజీవులుగా ఉన్నాం కదా మరి దేవుణ్ణి స్తుతిస్తున్నారా మన ముందు మనకంటే చిన్నవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు మరి అనేకులు మరణిస్తూ ఉండగా నానా విధములైన బాధలు పడుతుండగా ఒకవేళ నీకు ఏ సమస్య లేకుండా ఆర్థికంగా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు చక్కటి కుటుంబాన్ని నీకు ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు అన్ని విధాలా నీవు బాగున్నావు అంతటితో సరిపెట్టుకుంటున్నావా లేక నీ ఎదురుగుండా ఉన్నవారి విషయమై శ్రమలలో ఉన్నవారి విషయమై మరణిస్తున్న వారి విషయమై హాస్పిటల్స్ ఫాలో అవుతున్న వారి విషయమై నువ్వు వింటున్న సమాచారాలు విన్నప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారనో బాగా జరిగిందనో అవును నాకు ముందే తెలుసను ఎంతమంది ఈరోజున ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారండి అవతల వ్యక్తి బాధపడుతుంటే అది నీ శత్రువైనా నువ్వు ప్రేమించమని ప్రభు చెప్పాడు కానీ ఈరోజున మనుషులు ఇతరులతో పోల్చుకొని వారు క్షేమంగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించరు సరిగదా వారు ఎదురుగుండా బాధల్లో ఉన్నవారిని కించపరచటం నీచపరచటం వారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడటం మరి దూషించటం లేక బాధ పెట్టడం చూస్తున్నాం జాగ్రత్త అండి ఇవాళ మనం బాగున్నామంటే దానికి కారణం మనం వాళ్ళకంటే మంచోళ్ళమని కాదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మరణించిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు బ్రతుకుతున్న మనం మంచోళ్ళం అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు మరొకరు లేరండి శ్రమలలో ఉన్న వారందరూ ఏదో పాపం చేస్తుంటారు నాకు శ్రమ రాలేదు కారణం నేను మంచిగా ఉన్నాను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటే అది అజ్ఞానమే సుమా ఈ స్వనీతి ఆనాటి పరిశీలకు శాస్త్రులకు ఉండేదండి ఇవాళ అనేక మంది దేవుణ్ణి ఎరిగామనేవారు దుఃఖించు వారితో దుఃఖించండి సంతోషించు వారితో సంతోషించండి అని ప్రభువు చెప్పి ఉండగా ఆ మాట ప్రకారం కాకుండా సంతోషిస్తాం దుఃఖపడేవారిని చూసి సంతోషించటం లేక నిర్లక్ష్యపరచడం ఎంత అజ్ఞానం ఒకసారి యేసుప్రభు దగ్గరికి 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి వచ్చిన చూతురాన్ని వినండి పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడ నుండి కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలచుచున్నారా కొంతమంది గలిలయుల రక్తాన్ని చిందించాడు పిలాతు అని తెలిసినప్పుడు ఆ విషయం వచ్చి చెప్పితే ప్రభు అన్నాడు వారు ఇలాంటి హింస పొందినందున ఇలాంటి మరణం పొందినందున ఇలాంటి బాధను అనుభవించినందున గలిలయులో ఉన్నవారికి అందరికంటే వాళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారా కారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కారు వాళ్ళు హింసలు పొందారు వాళ్ళు మరణించారు కారణం వాళ్ళు పాపులు మనందరం పరిశుద్ధులు అనుకుంటున్నారేమో కారు అని మీతో చెప్తున్నాను అలాగే ఇంకో మాట చెప్పారు మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను గోపురం పడి చచ్చిపోయారు 18 మంది వాళ్ళు ఏదో శాపం చేశారు పాపం చేశారు వాళ్ళకి ఆ శాపం వచ్చింది అనుకుంటున్నారా వాళ్ళు గలిలయులందరికంటే మిగిలిన యెరూషలేములో ఉన్న వారందరికంటే అపరాధులు అని మీరు అనుకుంటున్నారా కారు అని
మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఈరోజు కూడా చెప్తున్నాడు, కరోనా వైరస్ మరణించిన వారందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? హాస్పిటల్ పాలయ్యే ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్న వారందరూ అపరాధులని మీరు అనుకుంటున్నారా? భయంకరమైన వేదనకు దుఃఖానికి గురైన కుటుంబాలు, తమ వారిని పోగొట్టుకొని రోధిస్తున్న కుటుంబాలన్నీ కూడా ఏదో ఘోరమైన అపరాధం చేశారని మీరు అనుకుంటున్నారా? కారణి మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశించుదురు. మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశించుదురు. చావటం వేరు, నశించటం వేరండి. చచ్చిన వాళ్ళందరూ పాపులు కాదు, కానీ చచ్చిన వాళ్ళందరూ నశించరు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు చచ్చినప్పటికీ తిరిగి బ్రతుకుతారు. యేసుక్రీస్తునందు మృతి చెందిన వారు, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు, వారు తిరిగి లేస్తారు. కానీ యేసును తృణీకరించిన వారు చనిపోతే వారు నశించిపోతారు. రెండవ మరణం అనేది అగ్ని ఆరని, పురుగు చావని, అహర్నిశలు అల్లాడేటువంటి నరకం అనేది నిరంతరము నశించే, ఇంకా బయటికి పడే అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సంగతి గుర్తిద్దామండి, మనం దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. మనకి ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మనల్ని ఇంకా పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నాడని గుర్తించండి. నువ్వు చస్తే నరకానికి పోతావని నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాడేమో, నువ్వు తట్టుకోలేవు ఆ శ్రమను, దేవుణ్ణి దూషిస్తావు అటువంటి శ్రమంలో, నీకు ఇంకా మారు మనసు పొందే అవకాశం ఉండదేమోనని దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను ప్రేమతో ఇలాగూ హెచ్చరిస్తూ ఉన్నాడేమో. మనం మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన దినములలో, ఆ అజ్ఞాన కాలంలో ప్రభు చూచి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక వ్యక్తి నిత్య నరకము నుండి తప్పించుకోబడాలంటే మారు మనసు పొందాలి. యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. చావుకి పాపానికి లింకు పెట్టక్కర్లేదు. అందరూ చనిపోవలసిందే, అందరికీ మరణం ప్రాప్తిస్తుంది. కానీ మరణించిన తర్వాత రెండవ మరణం ఉన్నది, దాని విషయమై మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. అట్టి మరణాన్ని తప్పించగలిగినటువంటి, నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇక చాలు, మీ విమర్శలు పక్కన పెట్టండి, ఇతరులను చూచి నిర్లక్ష్యం చేయటం, ఎగతాళి చేయటం ఆపుచేయండి. మీ కళ్ళు ఎదురుగుండని ఎంతోమంది బాధపడుతున్నప్పుడు, అలాంటి భక్తులు దైవజనులు కూడా మరణిస్తున్నారే, విశ్వాసులు మరణిస్తున్నారే అని చూస్తున్నప్పుడు, వాళ్ళేదో తప్పు చేస్తుంటారేమో అనే భావంతో నీ ఉండిపోయి నిన్ను నీవే మంచివాడిగా నిన్ను నీవే ఎంచుకొని మెచ్చుకోక, మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి అంతటి గొప్పవారికే దిక్కు లేనప్పుడు నాకేముంది, అంతటి వారికే ఇటువంటి స్థితి అయితే నేను ఎంతటి వాడిని అన్న విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మోకరించి మనల్ని మనం తగ్గించుకుందాం. మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగనే నశించుదురు. మారు మనసు పొందుదాం, చనిపోయినను పరలోకరాజ్య వారసులుగా సదాకాలం ప్రభుతో జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ భయంకరమైన దినాలలో నాయన, మా మట్టుకు మేము మా జీవితాలలో మేలును పొందుచున్నాము గనక, ఆరోగ్యంగా ఉన్నాము గనక, సజీవులుగా ఉన్నాము గనక, నిన్నెంతగానో స్తుతించటకు, మా స్థితిని మేము గుర్తించటకు, మా చుట్టూ ఉన్న వారిని చూస్తున్నప్పుడు మరింతగా మమ్మల్ని మేము తగ్గించుకుంటకు, మా చేతనైన సహకారమును బాధలలో ఉన్నవారికి అందిస్తూ, మా మట్టుకు మేము పశ్చాత్తాపడి పరిశుద్ధమైన జీవితాలు కలిగి, మరణం అందరికీ వచ్చిన కానీ నిత్య నరకానికి పోనవసరం లేకుండా నిత్య నాశనం నుండి తప్పించటకు యేసుక్రీస్తు లోకంలో ఉన్నాడన్నమాట మా హృదయాలలో మరొకసారి గుర్తు చేసుకుని, ఆ సిలువను గురించి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేయడానికి, ప్రకటించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలముల్లో కూడి వచ్చి ఈ యొక్క హెచ్చరికను విన్న మీకు అందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. మీరు మార్మడిచి పొందారా?
పొందారో లేదో ఎలా పొందాలి అనే విషయాలు కావాలంటే 9540 41 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ వాట్సప్ మెసేజ్ని వాట్సప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి, మీకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 9 గంటలకి, అలాగే తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరకు వస్తున్నాం. డాక్టర్ సేపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియచేయటం మర్చిపోకండి. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటట్టుగాక.